హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా శుభములు తెలియజేస్తున్నాను. మరి ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా మిమ్మల్ని కలుసుకుంటకు ఎంతగానో సంతోషిస్తున్నాను. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకొని వాక్యదానం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా యేసుక్రీస్తు ప్రభువా, మాట్లాడే జీవం కలిగిన తండ్రి, నీ బంగారు పాదాలు స్తుతులు స్తోత్రాలు నాయన. ఆకాశ మహా ఆకాశములు పట్టజాలిన వాడా, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమును సెలవిచ్చిన గొప్ప తండ్రి, అయా నీ బంగారు పాదాలకు స్తుతులు స్తోత్రములు. అయా నాయన, మరిదిగో అయా నీ సిలువచాటు నన్ను మరుగుపరిచి నీవేదైతే మాట్లాడాలని ప్రభా ఉద్దేశించున్నావు, నీ చిత్తము నాయన, నీ చిత్తములో ఉన్న మాటలు అనుగ్రహించి మేమందరము నీ వాక్యానుసారంగా జీవించుటకు, అయా నీ సంకల్పమును నాయన గ్రహించిన వారమై నీ చిత్తమంతా జరిగించి నీతో నిరంతరం ఉండే భాగ్యమును దయచేయమని. అయా తండ్రి, ప్రతి ఒక్క నైనా ఆత్మను దర్శించి అయా ప్రతి ఒక్కరితో నైనా మీరు మాట్లాడి ప్రత్యేకంగా ఈ కుటుంబంలో ఈ బిడ్డలను ప్రభా దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. దైవ గ్రంథంలో ప్రియులారా, మరి దేవుని ప్రణాళిక పరిశుద్ధ గ్రంథం అంతా తెలియజేసేది ఏంటంటే, దేవుడు మానవుని పట్ల ఒక సంకల్పము కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మానవుణ్ణి దేవాది దేవుడు తన రూపంలో తన పోలికలో చేసుకున్నాడని మనందరికీ తెలిసిన సత్యమే. దైవ గ్రంథం చూసినట్లయితే ఒకని ద్వారా మరి ప్రతి జాతి మనుషులను కలుగు చేశాడని దైవ గ్రంథం తెలియజేస్తుంది. ప్రియులారా, మనం గమనించినట్లయితే అపొస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనం చూసినట్లయితే, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అని రాయబడింది. అంటే ఒక మనిషిని నుండి ప్రతి జాతి మనుషులను దేవుడు కలుగు చేశాడు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రపంచ జనాభా అంతా కూడా 750 కోట్ల మంది ప్రజలతో నిండి ఉన్నది. ఈ మనుషులందరూ ఎక్కడి నుండి వచ్చారంటే ఒక మనిషిని నుండి ఆయా జాతుల వారు ఈ భూమి మీదకి వచ్చారని ప్రభువారు తెలియజేస్తున్నారు. ఆ ఒక మనిషిడు ఎవరంటే ఆదాము. దేవాది దేవుడు ఈ సృష్టిని సృష్టించి మరి నేల మంటి నుండి 6వ దినమున నరుని తన రూపంలో తన పోలికలు ఆయన కలుగు చేశాడు. వాని నాసికా రంధ్రములో దేవుడు జీవవాయువు ఊదినప్పుడు ఆ యొక్క ఆ నరుడు జీవాత్మ ఆయనని ఆదికాండము మరి 1వ అధ్యాయంలో దేవాది దేవుడు మనకి తెలియజేస్తూ వస్తున్నారు. ప్రియులారా, దేవగ్రంథంలో చెప్పిన మాటలన్నీ సత్యము. అవి పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడబడిన, దేవుని పరిశుద్ధ ప్రవక్తల ద్వారా ప్రవచించబడిన మాటలు. అవి మనం నమ్మవలం. మరి ఒక మనిషి నుండి యావత్ భూమి మీద ఇంతమంది ప్రజలు వచ్చి ఉన్నారు, అది దేవుని సంకల్పము. దానికంటే ముందుగా ఆదామును పుట్టింపక మునిపే దేవుని యొక్క మదిలో దేవుడు మనల్ని ముందుగానే ఏర్పాటు చేసుకుని ఉన్నాడని ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రవచిస్తున్నాడు. చూడండి, 1వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎడల పరిశుద్ధమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయువడకు మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అని రాయబడింది. జగత్తుకు పునాది వేయబడక మునిపే అనగా ఈ భూమిని, ఆకాశమును, ఈ ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రములను, ఇదిగో సముద్రమును, సముద్రంలో ఉన్న వాటన్నిటినీ కలుగు చేయక మునిపే, ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనలను ప్రభు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవాది దేవుని ప్రేమ, ఆయన దయా సంకల్పంలో నీవు నేనున్నాం. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును అని లేఖనం తెలియజేస్తుంది. దేవుని సంబంధి దేవుని మాటలు వింటాడు. దైవ గ్రంథంలో దేవుని స్వరము మనకు స్పష్టంగా ఈ కడవరి దినాల్లో మరెక్కువగా మారుమ్రోగుతున్నది. అయితే అంత్య దినాల్లో దుర్బోధకులు, రకరకాలైన మత ఛాందస్తవాదులు కూడా ఎంతగానో మరి వారి యొక్క అసత్య బోధను మరి చాలా విపరీతంగా వారు ప్రకటిస్తూ వస్తున్నారు. సేవకుల మీదే కానీ, మరి సంఘాల మీదే కానీ, దేవుని యొక్క పరిచర్య దేవుని మీదే చాలా వ్యతిరేకమైన స్వభావం కలిగి ఉన్నారు. దేవుడు ఒక్కడే, దేవునికిని మనుషులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడని తిమోతి రాసిన 1వ పత్రికలో దైవ గ్రంథం తెలియజేస్తుంది. 2వ అధ్యాయంలో ప్రభునందు ప్రియులారా, దేవాది దేవుడు తన కుమారుణ్ణి భూమి మీదకి పంపించి ఉన్నాడు. ఆయన కలువరి సిలువలో రక్తమును కార్చి
పరిశుద్ధమైన ఇదిగో తన అమూల్యమైన రక్తమును కార్చి విమోచించాడు. దానికి కారణం ఏంటంటే ఆయన నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమను క్రియలు చూపించాడు. ఒక మనిషిని ద్వారా యావత్ భూమి మీద ఇంతమంది ప్రజలను, భూమి పుట్టినది మొదలుకొని భూమి అంతమయ్యేంత వరకు ఉండే ప్రజలందరినీ రక్షించడానికి దేవుడు తన సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. అయితే దేవుడు మానవుని యథార్థవంతులుగా పుట్టించెను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని వారు తప్పిపోయి ఉన్నారని దైవ గ్రంథంలో తెలియజేస్తుంది. ప్రసంగి గ్రంథంలో ఆ మాటలు మనకు చదువుతూ వస్తున్నాం ప్రియులారా. అయితే మొట్టమొదటి మానవుడు ఆదాము నుండి మరి పాపము వచ్చినది. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనెను అని లేఖనం తెలియజేస్తుంది. ఆ యొక్క పాపము ద్వారా మరణం వచ్చింది. ఆ మరణము నుండి ప్రతి ఒక్కరూ దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. దేవుని చిత్తం అది కాదు. దేవుడు తన ప్రజలను తన పోలికలు తన స్వరూపులు ఎందుకు చేసుకున్నాడంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు, తన బిడ్డలు తనతో ఉండాలని, యుగ యుగాలు మరి దేవునితో నివసించాలని, ఆయన సహవాసం కలిగి ఉండాలని, ఆయన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులుగా ఉండాలని దేవుని సంకల్పము, దేవుని చిత్తము. కనుక ఆయన దయా సంకల్పములో ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు, చూచి ఉన్నాడు. క్రీస్తులో మనల్ని ఇదిగో ఆయన కన్నాడు. ఆయన సత్యవాక్యము ద్వారా నిన్ను నన్ను ఆయన కన్నాడు. ఆయన మన కన్న తండ్రి, మన సృష్టించిన మన సృష్టికర్త. ఆయన ఆత్మ మనలో ఉన్నదే ప్రతి మనిషిలో. దేవుని జీవవాయువు ఇదిగో ఆ ఊపిరి ఆడుతూ ఉన్నది. ఆత్మకు మరణం లేదు పిల్లారా. మన్నైనది వెనుకడు వల్లే మన్నైపోతుంది, కానీ ఆత్మ దాన్ని దయచేసిన దేవుడి యొద్దకు వెళ్ళాలి. వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు తీర్పు తీరుస్తాడు. నా కుమారుడైన యేసుక్రీస్తు రక్తమందు ఈ ఆత్మ కడగబడిందా లేదా అని చూస్తాడు. జన్మ కర్మ పాపముల నుండి విమోచన క్రీస్తు యేసు రక్తమే. కనుక ప్రభునందు పిల్లారు, ఆయన సంకల్పంలో నీవు నేను ఉన్నాం. మన పాపములను మనం విడిచిపెట్టి ఆయన సన్నిధిలో మనం ఒప్పుకొని ఆయన సన్నిధిలో మనం పశ్చాత్తాప్తులమై ఆయన సన్నిధిలో ఆయన వైపు తిరిగినట్లయితే దేవుడు నిన్ను నన్ను ఎంతగానో క్షమిస్తాడు, ఎంతగానో ప్రేమిస్తాడు. ఏ మానవుడు పరిశుద్ధుడు కాడు ప్రియులారా. ప్రియా సహోదరి సహోదరుడా, ప్రతి జీవితంలో ప్రతి మనిషి కూడా మరి తెలుసో తెలియకో పాపం చేస్తూనే ఉన్నారు. అసలు మానవుడు ఆదాము నుండే జన్మ పాపిగా మరి దైవ గ్రంథంలో తెలియజేస్తుంది. ఆదాము యొక్క బీజము పడకుండా ప్రభువారు ఇదిగో పరిశుద్ధుడిగా ఈ భూమి దిగి రావడానికి కన్య గర్భాన వచ్చాడు. లేకపోతే ఆ కన్య గర్భాన రావడానికి ప్రభు నందపిల్లారు ఆ సంకల్పంలో ఉండేది కాదు కదా. యేసుక్రీస్తు వారు కన్య గర్భాన్ని ఎందుకు వచ్చాడంటే మానవులంతా ఆదాము నుండి వస్తున్న జన్మ పాపములో వారు తెలిసి తెలియకుండా చేయక ముందుపే పాపులుగానే ఉంటున్నారు. అందుకని ఆయన నేను పాపులను పిలవడానికి వచ్చాను, నీతిమంతుడు లేడు ఒక్కడును లేడని దేవుని గ్రంథం తెలియజేస్తుంది. ప్రతి వారు తనకి ఇష్టమైన మార్గంలో వెళ్ళిపోతున్నారు, నశించిపోతున్నారు. గొర్రెలు దిగో ఎలా చెదిరిపోతున్నాయో, ఎలా తెప్పిపోతున్నాయో, ఎలా వెళ్ళిపోతున్నాయి. అందుకని ఆయన గొర్రెల మంచి కాపరిగా దిగి వచ్చాడు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన కలువరి శిలువలో రక్తము కార్చాడు. ఆయన శిలువలో అవమానమును పొందాడు. నీ నా శాపములు, నీ కొరకు నా కొరకు ఇదిగో ఆ పాప భారము ఆయన భుజం మీద మోసుకున్నాడు. కలువరి శిలువలో రక్తము కార్చాడు. నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఆయన. ఆయన ప్రేమ క్రియల్లో చూపించాడు. ప్రభునందు పిల్లారా, ఆయన సంకల్పంలో నీవు నేనున్నాం. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచితే మనల్ని ఆయన నీతిమంతులుగా తీరుస్తున్నాడు. క్రీస్తు యేసు రక్తంలో కడగబడినప్పుడు విశ్వాసంతో ఆ పరిశుద్ధ రక్తములో, దేవుని రక్తములో మనం విశ్వసించి ఇదిగో తండ్రి నన్ను క్షమించు అని ఆయన సన్నిధిలో తిరిగి ఆయన సన్నిధిలో మోకరించి అయ్యా నేను ఘోరమైన పాపిని ఒప్పుకుంటే ఆయన అంత ఘోర పాపిని క్షమిస్తాడు. ఆయన అంటున్నాడు ప్రభునందు పిల్లారా, ఇక నువ్వు పాపము చేయకము అని అంటున్నాడు. ఆయన ఒక క్రొత్త జీవితం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధులను తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. దేవుని ప్రణాళిక ఉన్నది, దేవుని సంకల్పం ఉన్నది. ఒక మనుషుని ద్వారా యావత్ భూమి మీద మనుషులను దేవుడు కలిగి చేసింది. ఎందుకనంటే వారందరూ దేవుని రాజ్యంలో ఉండాలని కోరుకుంటున్నాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అని యోహాను సువార్త 14 అధ్యాయంలో దేవాది దేవుడైన యేసు ప్రభువారు పలుకుతూ ఉన్నాడు. వాక్యము అక్కడ మనం చదివినట్లయితే చూడండి, మనందరూ తెలిసిన సుపరిచితమైన వాక్యమే. క్రైస్తవ జీవితానికి ఇదే ప్రాముఖ్యమైన వాగ్దానము. మీ హృదయములను కలవరపడనీయుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేనియడలేని మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచినిడలా నేనుండు స్థలములో మీరును ఉండులాగున, మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును.
నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. ప్రభునందు పిల్లారా, తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి. అక్కడ నిన్ను నన్ను నివసింపజేయడానికి, తండ్రితో కుమారుని సహవాసములో మనం యోగయుగాలు నిరంతరం జీవించడానికి ఆయన చెప్తున్న వాగ్దానం ఏంటంటే, నీ హృదయం కలవరపడని వాకు. ఇది కాదు జీవితం. ఈ లోకము శాశ్వతము కాదు, పరలోక రాజ్యమే శాశ్వతము. కనుక దాని కొరకు నీవు నేను సిద్ధపడాలి. మన ఇంటి వారందరూ, మన కుటుంబీకులందరూ, మన రక్త సమూహులందరూ రక్షణ పొందాలి. ప్రభునందు పిల్లారా, దేవాది దేవుని సంకల్పంలో నీవు నేనున్నావు గనుక మరెక్కువగా భయభక్తులు కలిగి దేవుని హత్తుకుందుముగాక. క్రీస్తునందు పిల్లారా, దైవుని వాక్యం తెలియజేస్తుంది, ఈ లోకము నేనను లోకములో ఉన్న వాటిని ప్రేమించుబాకండి. ఈ లోకంలో ఉన్నంతయు శరీరాశ నేత్రాశ జీవపు డంబము, అవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. కనుక వాటిని ప్రేమించబాకండి. దేవుని చిత్తము చేయవాడు దేవునితో నియోగాలు నిరంతరము జీవిస్తాడని దైవగ్రంథంలో తెలియజేస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనములో చూచినట్లయితే, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని యొక్క ప్రణాళిక అది. నువ్వు దేవుని చిత్తములో ఉన్నావు, దేవుని ప్రణాళికలో ఉన్నావు, దేవుని చిత్తము నువ్వు జరిగించుదువుగాక. ఈ లోకములో ఉన్నదంతా ఈ శరీరాశ నేత్రాశ జీవపు డంబము, అవి ప్రతి మనిషిని పట్టి పీడిస్తున్నాయి. వాటి మీద పోరాటం ప్రతి మనిషి మీద ఉన్నది. అయితే మనం భయపడని అవసరం లేదు. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచువారు వీటన్నిటిని జయిస్తారు. ప్రభు వాక్యం తెలియజేస్తుంది, నేను లోకాన్ని జయించి ఉన్నాను. కనుక మీరు లోకమును జయించువారు అవుతారు. ఎందుకనంటే లోకమును జయించినది మీ విశ్వాసమే అని రాయబడింది. ప్రభునందు పిల్లారా, ఈ లోకంలో శరీరాశ నేత్రాశ జీవపు డంబం మనం చనిపోయేంతవరకు మన మీద పోరాటం చేస్తూ ఉంటాయి. అయితే వాటిని మనం ప్రేమించకూడదు, వాటికి మనం దూరంగా ఉండాలి. పరిశుద్ధంగా నిర్దోషంగా దేవుడు తన ఎదుట నిలబెట్టుకోవడానికి ఆయన రక్తాన్ని మన కొరకు కార్చిన దేవుడు, ఆయన చిత్తంలో నీవు నేనున్నాం గనుక మరెక్కువగా భయభక్తులు కలిగి దేవునికి ఇష్టముగా జీవించుదుముగాక. ప్రభునందు పిల్లారా, దేవుని వాక్యము తెలియజేస్తుంది, నీవు నేను ఆయనతో పాటు యుగ యుగాలు నిరంతరము జీవించాలనేది. దేవునితో యుగ యుగాలు ఉండే జీవితం కొరకు మనం ఇక్కడ సిద్ధపడుతున్నాం. భూమి మీద మనకు పోరాటం ఉన్నది. ప్రభునందు పిల్లారా, ఆదాము చేసినట్లుగా మనం దేవుని ఎదుట వేషధారణగా ఉండకూడదు. మన పాపమును కప్పివేసుకునేటట్టుగా ఉండకూడదు. యోబు గ్రంథంలో అదే మాట రాయబడింది, ఆదాము దేవుని సముఖంలో వేషధారిగా ఉన్నాడని రాయబడింది. అట్లా నీవు నేను ఉంటే దేవుడు అంటున్నాడు, సున్నము కొట్టిన గోడ అంటున్నాడు. అందముగా కనబడతారు కానీ లోపల వారు అజితేంద్రియములతోనూ దోషముతోనూ ఉన్నారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనము మన పాపములను మనము ఒప్పుకునేడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన సమస్త దుర్నీతి నుండి మనల్ని తప్పించి ఆయన పవిత్రపరుస్తాడు. దైవ గ్రంథంలో ఎన్నో విషయాలు దేవుని వాక్యం తెలియజేస్తుంది. యోబు గ్రంథము 31వ అధ్యాయము 33వ వచనం చూచినట్లయితే, ఆదాము చేసినట్లు నా దోషమును దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడయు, కుటుంబముల తిరస్కారమును జడిసి నేను మౌనంగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని నీడలా పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారి నగుదును. నా మనవి వినుటకై నాకొకడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. ఇక్కడ దైవగ్రంథంలో ఈ ఉపోద్ఘాతము వేరు. ఇక్కడ ఆదాము చేసినట్లు ఇదిగో మరి దోషమును నేను కప్పుకోకుండా నేను ఒప్పుకుంటున్నాను ఏ వక్తుడు చెప్తున్నాడు. ఆదాము తన దోషమును కప్పుకున్నాడు, దేవుని ఎదుట వేషధారిగా ఉన్నాడు, దేవుని ఎదుట తన రొమ్ములో పాపాన్ని కప్పుకొని ఉన్నాడు. మన పాపములను మనం ఒప్పుకునేడలా, హల్లెలూయా. చూడండి, ఏ మనిషి కూడా నేను పాపని ఒప్పుకోడు, నేను మంచోడిని అనుకుంటూ ఉంటాడు కదా. ఎంత దోషము చేసినా ఎంత పాపము చేసినా ఎవరు చూడలేదులే అనుకుంటాడు. నీవు మనుషులను మోసం చేయొచ్చు కానీ దేవుణ్ణి మోసం చేయలేవు. దేవుని ఎదుట నీవు నేను తలెత్తుకుని నిలబడాలంటే మనము నిలబడలే, మన శక్తి చాలదు. ఎందుకంటే మన పాపులము. మనిషి యొక్క ఆశ వారి యొక్క స్వార్థానికే ఉంటుంది ప్రియులారా. దేవుడు ఏ స్వార్థము లేకుండా తన ప్రాణాన్ని పెట్టడానికి భూమి మీద దిగి వచ్చాడు. నిన్ను నన్ను ప్రేమించి ఆ ప్రేమ మార్గంలో నడిపిస్తున్నాడు. దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుణ్ణి కలిగిన వారు అట్టి విధంగా నడుస్తారు, అట్టి విధంగా ఉంటారు. ఖచ్చితంగా వారు దేవుని సముఖంలో మోకాలు నూని
వారు ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటారు. చూచినట్లయితే యోహాన్ రాసిన మొదటి పత్రికలో చూడండి, మొదటి అధ్యాయము 9వ వచనములో మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. పవిత్రులుగా చేయును. మన పాపములను ఒప్పుకున్నప్పుడు జన్మ కర్మ పాపముల నుండి ప్రభు విడిపిస్తాడు, సమస్త దుర్నీతి నుండి విడిపిస్తాడు, సకలమైన దుర్నీతి నుండి, సకలమైన పాపము నుండి, అపరాధముల నుండి, దోషముల నుండి ప్రభు విడిపిస్తాడు. ఆయన పరిశుద్ధ రక్తముతో మనల్ని కడుగుతాడు, ఆయన సహవాసంలో మనల్ని ఆయన పిలిచి ఉన్నాడని చూచినట్లయితే 6వ వచనంలో అదే అధ్యాయము ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకుని చీకటలు నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య రక్తము ద్వారా మనం పవిత్రపరచబడతాం, తండ్రి ఎదుట నిర్దోషులుగా ఉంటాం, నిష్కళంకులుగా ఉంటాం, పరిశుద్ధులుగా ఉంటాము. అది దేవుని ప్రణాళిక. ఏ ఒక్కరూ నశించడానికి ఇష్టము కాదు, అందరూ అంతటను మారు మనసు పొందవాలని ఆజ్ఞాపించుచున్నాడు. అపొస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయంలో ఆ మాటలు మనం చదువుకుంటూ వస్తున్నాం. ప్రియమైన పిల్లారా, దైవ గ్రంథంలో చూసినట్లయితే దేవుని ఆజ్ఞాపిస్తున్నాడు, దేవుని ఆజ్ఞకు లోబడుదురుగాక. ఆజ్ఞను ఎవరైతే లోబడకుండా తిరస్కరిస్తారో ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపములో వచ్చే జీతము మరణము, అది మనకు దూరమవునుగాక. అపొస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 26 నుండి చదువుతూ వస్తే, మరియు యావత్ భూమి మీద కాపురు ముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమోయని తన్ను వెదుగు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరులను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవనికి నీ దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన ఎందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అలాగే చూసినట్లయితే 30వ వచనంలో గమనించండి, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టు ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరినూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టు ఉన్నాడు. ఆదాము మొదలుకొని నోవాహు తరము వరకు ఇదిగో ఎంతోమంది దేవుణ్ణి బాధ పెట్టారు. అప్పుడు నోవాహు కాలంలో జలప్రళయం వచ్చి దేవాది దేవుడు వాటన్నిటిని ప్రక్షాళన చేసి నోవాహుని దీవించి నోవాహు కుమారులకు షేము, హాము, యాపేతు అనే ఆ తన ముగ్గురు కుమారులను దీవించి వారిని విస్తరింపజేశాడు. వారి యొక్క ఇదిగో సంతానమే ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ. నోవాహు కాలంలో ఎలా ప్రళయం వచ్చిందో ఈ అంచె దినాల్లో దేవుని మహాప్రళయం రాబోతున్నది. అప్పుడు నీళ్ల ద్వారా దేవుడు ప్రక్షాళన చేశాడు, రేపు అగ్ని ద్వారా దేవుడు ఎంతటిని ప్రక్షాళన చేయబోతున్నాడు. భూమి సమస్త కృతములు పంచభూతములు లయమైపోతాయి. తీవ్రమైన అగ్ని దీని కొరకు కనిపెట్టుకుని ఉన్నది. అందుకని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, ఆజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టు ఉన్నాడు. కానీ ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందాలని, రక్షింపబడాలని, దేవుని సన్నిధిలో నిర్దోషులుగా పరిశుద్ధులుగా ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక. ప్రభునందు పిల్లారా, దేవుని ఉగ్రత రాకమునిపే మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందుకొని దేవుని రాకడ కొరకు, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడగలిగితే నీవే దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న వ్యక్తిగా ఉంటావు. ఎందుకంటే దేవుని మహోగ్రత రాబోతున్నది, దేవుని యొక్క దిగో తీక్షణమైన కోపం రాబోతున్నది. కనుక ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు మారు మనసు పొందండి. ప్రతి మనిషికి ఆజ్ఞాపిస్తున్నాడు. యేసుక్రీస్తు ద్వారా మనకి విమోచనం ఉన్నది, యేసుక్రీస్తు ద్వారా మనకి పాపక్షమాపణ ఉన్నది, యేసుక్రీస్తు రక్తము చేత మనము పరిశుద్ధపరచబడతాము, హృదయం శుద్ధి అవుతుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. నిజంగా దేవుడంటే ప్రాణము, దేవుడంటే వెతికే మనసు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రభునందు పిల్లారా యేసయ్య రక్తం చేత కడగబడాలని ఇదిగో ఇష్టపడతారు, విశ్వాసంతో కడగబడతారు, దేవుని కొరకు నిలబడతారు, దేవుని కొరకు నిలబడతారు ప్రభునందు పిల్లారా. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది దేవుని మహోగ్రత ఉన్నదని. దైవ గ్రంథంలో చూసినట్లయితే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే, ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రవులుకొని లయమైపోయినట్టు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోయినట్టు,
దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను, ఇంకా పైన చూచినట్లయితే పదవచనం గమనించినట్లయితే, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. తీక్షణమైన అగ్ని ఈ లోకం మీద తీర్పు తీర్చడానికి దేవుడు ఉగ్రతను కురిపించబోచున్నాడు. ప్రభునందు పిల్లారా, దేవుని మహారాకడ, దేవుని యొక్క ఆయన యొక్క ఆగమనము ఎలా వస్తుందంటే దొంగ వచ్చినట్లుగా వస్తుంది. దొంగ ఎవరో చెప్పిరాడు కదా, అనుకొనని గడియలో ప్రభు రాబోతున్నాడు. అయితే తన బిడ్డలకు, తన సంకల్పంలో ఉన్న బిడ్డలకు ఆయన తెలియజేస్తాడు. ఆయన స్వరం వినబడుతుంది, ఆయన కేక వినబడుతుంది. ఎందుకంటే వారు లోకస్తులు కాదు, లోక సంబంధులు కాదు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించేవారు కారు. పరిశుద్ధ పౌలు అంటాడు, దేవుడు మన మీద దొంగవలి రావడానికి మనము చీకట్లో ఉన్నవారం కాదు, మనము దిగో పగటి వారముగా ఉన్నాము, రాత్రి వారము కాదు, ప్రభు స్వరం మనం వింటాము అని పరిశుద్ధమైన పౌలు పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేస్తున్నాడు. నువ్వు ఆయన ప్రణాళికలో ఉన్నావు గనుక, దేవుని యొక్క దయా సంకల్పంలో ఉన్నావు గనుక దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఇదిగో దేవుని ఉగ్రత రాకమునిపే, దేవుని యొక్క ఆ తీర్పు దినము రాకమునిపే నీవు నేను సిద్ధపడదుముగాక. దేవుని సంకల్పంలో నుండి మనం తొలగిపోకూడదు, దేవుని చిత్తంలో నుండి తొలగిపోకూడదు, దేవుని విశ్వాసంలో సడలిపోకూడదు. దేవుని వాక్యం వింటున్న నీవు విశ్వాసంలో ఆ దేవుని సన్నిధిలో అధికముగా ఉన్నత శిఖరాల్లో ఉండాలి కానీ దేవుని విశ్వాస కలిగిన క్రియలు నువ్వు చేయాలి కానీ లోకస్తుల వలె మనం ఉండకూడదు. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, అవి తండ్రి వల్ల పుట్టినవి కావు ప్రియులారా. అవి లోకంలో ఉన్నాయి, లోక సంబంధమైన అపవాది వల్ల పుట్టినవి. దేవుడైతే నిన్ను నన్ను పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు, ఆయన చిత్తంలో ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుని సన్నిధిలో నీవు యథార్థ హృదయముతో పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. గనుక క్రీస్తునందు ప్రియులారా, నా నిండు హృదయముతో మీ అందరికీ తెలియజేస్తున్నాను, మారు మనసు తగ్గ ఫలాలు మనం ఫలించదుముగాక. దేవుని కొరకు మనము సిద్ధపడదుముగాక, దేవుని రాజ్యము కొరకు సిద్ధపడదుముగాక, దేవుని సంకల్పము మనం స్థిరముగా ఉందముగాక. ఆజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టు ఊరకుండెను. పాస్ట్ ఈజ్ పాస్ట్, దేవుడు గతాన్ని అడగడు. ఇప్పుడు నుండి అయినా మనము, ఇప్పుడు నుండైనా నీవు నేను, ఇదిగో బోధించే నేనైనా వినే నీవైనా దేవుని సన్నిధిలో యథార్థముగా ఉన్నట్లయితే, ఆయన రక్తములో కడగబడి పరిశుద్ధముగా ఆయనకి ఇష్టంగా జీవించగలిగినట్లయితే, ఆయన సాక్షిగా మనం ఉండగలిగినట్లయితే, దేవాది దేవుడు అంటున్నాడు, ఇదిగో బల నమ్మకమైన నా కుమారుడా, నా కుమార్తె అని అంటాడు. ఆయన మనల్ని మెచ్చుకుంటాడు. మనుషులు మెప్పు మనకొద్దు కానీ దేవుని ముప్పి మనం పొందుకుందాము గాక. దేవుడు ఎవరినైతే మెచ్చుకుంటాడో వారే యోగ్యులని రాయబడింది. క్రీస్తునందు ప్రియులారా, దేవుని సంకల్పం తొలగిపోకూడదు, దేవుని ప్రణాళికను తొలగిపోకూడదు. ఒక మనిషిని నుండి మనం ఈ భూమి మీదకి వచ్చాం. ఆదాము హవ్వలు మన పితరులు పాపము చేసిన ఆ పాపం మనందరి మీద ఏలుబడి చేస్తూ ఉన్నది. వాటి నుండి విమోచించడానికి యేసుక్రీస్తు రక్తము మన కొరకు ఆయన కల్వరిసలో కార్చాడు. ఆయన అవమానమును, దిగంబరత్వమును, నిందను మోసాడు. సర్వమానవాళి పాప విమోచన క్రయధనంగా తన ప్రాణం పెట్టాడు. అంతమాత్రమే కాకుండా ఇదిగో నీ కొరకు నా కొరకు నేటికి ఆయన అవమానం పొందుతూనే ఉన్నాడు. ఎంతోమంది ఆయన దూషిస్తూ ఉన్నారు. అయితే నువ్వు దేవుని స్వరం వినాలి, నువ్వు దేవుని వైపు చూడాలి, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు పోరాడాలి. ఇదిగో నీ జీవితంలో దేవుని సంకల్పం నువ్వు నెరవేర్చుకోవడానికి, దేవుని చిత్తము నువ్వు జరిగించినప్పుడు దేవునితో నువ్వు యుగయుగాలు ఉంటావు, నువ్వు నశించవు, నీ ఆత్మ నశించదు, నీవు నీ ఇంటివారు క్షేమముగా ఉందురుగాక. ఇదిగో ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని, మహాపరిశుద్ధుడా, విత్తబడిన వాక్యము సత్యవాక్యము నీ సువార్తను ప్రకటించి ఉండగా నాయన దీవించుము, ఆశీర్వదించుము, ప్రతి ఒక్కరికి నీ ప్రణాళికల్లో నడిపించి నాయన మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని అయ్యా, ఇటు విధంగా ఏర్పాటు చేసినందుకే నీకే మహిమ చెల్లిస్తూ అయ్యా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తూ, మా రక్షకుడు, మా విమోచకుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, నిజమైన దేవుడు, నిత్యజీవమైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి,
ఆమేన్ ఆమేన్. మన పరమ తల్లిని దేవుని ప్రేమయు అని కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము సన్నిధి సమాధానం మనకును సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు మహిమ మేఘమే కోరుకును ఇక సమాప్తి వరకును సదాకాలం వరకును ఆయన మహాకృప తోడుగా ఉండి ఆయన దయా సంకల్పంలో మనల్ని స్థిరపరచునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.